హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? వినాయక చవితి పూజ ఎలా చేసుకున్నారో నాకైతే కమెంట్ ద్వారా షేర్ చేసుకోండి. నేనైతే కొంచెం బాధ కొంచెం సంతోషంగా జరుపుకున్నాను అన్నమాట. ఈసారి చాలా బాగా చేసుకుందాం అనుకున్నాను వినాయక చవితి పూజ. కానీ 10 రోజుల నుండి నెక్ పెయిన్ అండ్ షోల్డర్ పెయిన్తో చాలా బాధపడుతున్నాను. ఈ రోజుకి 60% తగ్గింది, ఇంకా పెయిన్ అయితే ఉంది. అందువలన వైభవంగా చేసుకోవాల్సిన పూజ సింపుల్గా చేసుకున్నాను. ఈ ముగ్గులు అపార్ట్మెంట్లో కింద వినాయకుడిని పెడతారు కదా, అక్కడ ముందు రోజే ఇలా వేశారు. చాలా బాగున్నాయి కదా. ఆరోగ్యం బాగలేకపోయినా పండగంటే పొద్దున్నే లేచి వాకిట్లో ముగ్గు వేయడం అలవాటు, అందుకే వేశాను చేయి నొప్పితో చిన్నగా ఈ చిన్న ముగ్గు. అక్క ఉంది కాబట్టి 6 రకాల ప్రసాదాలు చేసింది, లేకపోతే పాలు బెల్లం నైవేద్యం పెట్టి పూజ చేసుకునేదాన్నేమో. ఇలా పూలతో పూజ గదిని అలంకరించి విఘ్నాలు తీర్చే వినాయక నా నొప్పిని త్వరగా తగ్గించవయ్యా అనుకున్నాను. కానీ ఆ ఒక్కరోజు మాత్రమే కొద్దిగా నొప్పి తగ్గింది, అందుకే కొంచెం సంతోషంగా చేసుకోగలిగాను ఆ రోజు పూజ. ఇలా ఇంట్లో పూజ అయిన తర్వాత కింద అపార్ట్మెంట్లో వినాయకుని పెట్టారు కదా, అక్కడికి వెళ్ళేటప్పటికి ఇలా హోమం జరుగుతూ ఉంది. ఈ అపార్ట్మెంట్లో ప్రతి సంవత్సరం వినాయక చవితికి హోమం జరిపించడం అలవాటు. అలా హోమం పూర్తయ్యాక మా అపార్ట్మెంట్లో పెట్టిన వినాయకుని దగ్గర పూజ కూడా చూసామన్నమాట. చేయి నొప్పితో చేసుకోలేను అనుకున్నాను, కానీ ఇలా అయినా చేసుకోగలిగానన్న సంతోషం అయితే కొంచెం ఒకవైపు. ఇలాంటి బాధ ఎవ్వరికి రాకూడదు అని కోరుకుంటున్నాను. పక్కన వాళ్ళు అయ్యో అంటారే, కానీ నొప్పి బాధ మాత్రం మనమే భరించాలి కదా. ఇలా 3 రోజులు పూజలన్నీ అందుకున్న తర్వాత నిమజ్జనానికి ముందు హారతి పాట పాడారన్నమాట మా అపార్ట్మెంట్లో. అది చూసి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మా వినాయక చవితి అయితే ఇలా జరిగింది. మీరు ఎలా చేసుకున్నారు నాకు కింద కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్ ఇన్ అనదర్ వీడియో.